ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ ఒంబుడ్స్మెన్ అంటే ఏమిటి? మనలో చాలామందికి దీని గురించి అవగాహన లేదు, మరియు ఇది ఎలా పనిచేస్తుందో తెలీదు. అంతకన్నా ముందు ఒంబుడ్స్మెన్ అంటే ఏమిటి? ఒంబుడ్స్మెన్ అంటే కంపెనీ లేదా సంస్థపై, ముఖ్యంగా పబ్లిక్ అథారిటీకి వ్యతిరేకంగా వ్యక్తుల ఫిర్యాదులను ఇన్వెస్టిగేట్ చేయడానికి నియమించబడిన అధికారి. సాధారణంగా పబ్లిక్ కంప్లైంట్స్ బ్యాంక్స్ పైన, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లేదా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయినటువంటి ఫోన్పే, గూగుల్ పే మొదలగు వాటిపైన ఉంటాయి. 2021 వరకు ఒంబుడ్స్మెన్ అనేది ఈ మూడు సెక్టర్స్కి సపరేట్గా ఉండేది. కానీ 12 నవంబర్ 2021 మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని లాంచ్ చేశారు. అప్పటికే అమల్లో ఉన్న బ్యాంకింగ్ ఒంబుడ్స్మెన్ 2006, ఒంబుడ్స్మెన్ స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018 మరియు ఒంబుడ్స్మెన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 కలిపి ఇంటిగ్రేటెడ్ ఒంబుడ్స్మెన్ స్కీమ్గా లాంచ్ చేశారు. అసలు కంప్లైంట్స్ ఏ సందర్భాల్లో ఇవ్వవచ్చు? బ్యాంక్ నుంచి డబ్బు బెనిఫిషియరీ అకౌంట్కి అనుకున్న సమయంలో క్రెడిట్ అవ్వకపోతే, డిజిటల్ వ్యాలెట్స్లో లోడ్ చేసిన మనీ వ్యాలెట్లో రిఫ్లెక్ట్ అవ్వకపోతే, అనధికార ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్లు, డెబిట్ అయిన అమౌంట్ని సరైన సమయంలో రీఫండ్ చేయకపోతే, ఏదైనా బ్యాంక్ మీ లోన్స్ లేదా అకౌంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన వివరాలను ఇవ్వకుండా ఇబ్బంది పెడితే, ఏదైనా ఫైనాన్షియల్ కంపెనీ తమ రూల్స్కి వ్యతిరేకంగా మీకు అదనపు వడ్డీ రేటును వేస్తుంటే, లేదా మరే ఇతర సేవలతో అయినా సంతృప్తి చెందకపోతే మీరు ఆర్బీఐ ఒంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయవచ్చు. కానీ ఆర్బీఐ ఒంబుడ్స్మెన్ని కన్సల్ట్ అయ్యే ముందు మీకు ఏ కంపెనీతో అయితే కంప్లైంట్ ఉందో ఆ కంపెనీకి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ లెటర్ రాయాలి. మీరు ఆ కంప్లైంట్కి సమాధానం పొందకపోయినా లేదా ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా ఆర్బీఐ ఒంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయవచ్చు. కంప్లైంట్ తీసుకున్నాక ఆర్బీఐ రంగంలోకి దిగి మీ కేసుని 30 రోజుల్లో సాల్వ్ చేస్తుంది. కేసు సాల్వ్ అయ్యాక కూడా మీరు సంతృప్తి చెందకపోతే ఆర్బీఐకి మళ్ళీ రీఅపీల్ చేసుకోవచ్చు. కంప్లైంట్స్ ఆర్బీఐ మెయిన్ వెబ్సైట్లో చేయవచ్చు. కంప్లైంట్స్ ఈమెయిల్ ద్వారా మరియు ఫిజికల్ మోడ్లో ఆర్బీఐలో ఉన్న సెంట్రలైజ్డ్ రిసీట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్కి పంపవచ్చు. ఇదే కాకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1-444-8 కాల్ కూడా చేయవచ్చు. ప్రస్తుతం ఇది హిందీ, ఇంగ్లీష్ మరియు 8 ఇతర రీజనల్ లాంగ్వేజెస్లో అందుబాటులో ఉంది. మున్ముందు ఇంకొన్ని భాషలను యాడ్ చేయవచ్చు. కంప్లైంట్ చేసే ముందు మనం కంప్లైంట్ చేసే కంపెనీ లేదా బ్యాంక్ ఈ స్కీమ్లో కవర్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.